మూడు నెలల నుంచి మూడు చెరువులు నీళ్ళు తాగుతున్నాయండి పరిపాలన. ఈ వ్యవసాయ మంత్రి కూడా ఆమె కూడా సరే చర్య తీసుకుంటే ఈ ఇబ్బందులకి ఏ పార్టీ అని రాని ఎవరని రాని ఇబ్బంది పెడతారండి. ఏమైంది మమ్మల్ని ఎలక్షన్ అయిపోయిన తెల్లారు మా ఓన్ ఒక కొట్టినరు ఏందని అడిగితే తాగి పట్టాలి అని కేసు తీసుకోలేదు. ఇంకా పోలీసులు మా రోజు మా ఇళ్ళకి అడిగి రావటం మమ్మల్ని మీ కాడ సీసాలు ఉన్నాయి మీ కాడ అయ్యి ఉండవు ఇవి ఉండని కుటుంబం తీసినారు. మేము ఇంకా భయం తట్టుకోలేక ఊరెళ్ళి వచ్చినాం. పొలాలు వేసుకుంటే మా పొలాలు వేసుకునేట్లేదు. మేము పత్తి చేలు వేసుకున్నాం, పత్తి చేలకి కూలి వాళ్ళని తిరగనేట్లేదు. పత్తి చేయడానికి కౌలుకి ఎత్తంటే మీరు ఎత్తే పీకేస్తామని బెదిరిస్తున్నారు. అందుకని ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి మేము తెలుగుదేశం పార్టీ నాయకులు అని ఉండట్లేదు. ఫస్ట్ నుంచి వాళ్ళు వస్తే వైఎస్ఆర్, మేము తెలుగుదేశం. వైఎస్ఆర్ వచ్చింది కాబట్టి మీరు ఉండడానికి లేదు, అచ్చం వైఎస్ఆర్ ఉండాలా అని తెలియదు సార్. మేము ఊరికి ఒకరు పోయినాం, మా 120 ఇళ్ళు ఉండే ఏసీలు, 120 ఇళ్ళు కూడా ఊరికి ఒకరు పోయినాం. మేము ముట్టుకుల్లో ఉంటాం, కొంతమంది దుర్గి కోలగట్ట అడిగొప్పుల అట్ట సుబ్రెడ్డిపాలెం గురజాల ఆ రకంగా ఉంటున్నాం. అయితే నేను నిన్న ఇక్కడికి వచ్చినాక సీఏ గారు ఎస్ఐ గారు మిమ్మల్ని ఊళ్ళో చేరుతాంలే అమ్మా, మీకేం బాధ లేదు, మేము అండగా ఉంటాంలే అని మమ్మల్ని తీసిపోతారు మా వాళ్ళు. అంతలో బాబు గారు కూడా మేము కూడా వస్తాం ఉండమంటే మేము ఇక్కడే ఉండం.